కచ్చేయకండి నేను అంశంలోకి పోను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను కానీ మీరు దండం పెట్టే జర మైక్ కట్ చేయకండి అధ్యక్ష ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగొచ్చే ప్రయత్నం చేశారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇయాల మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎం తో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004 లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిన కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్ తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించినాం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ 1 మినిట్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీహిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎందుకు వస్తారు సార్ వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు కట్టలే ఇక్కడ కూడా ప్రజలనే పదం రాలే ఉండేదాన్ని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజల ఒక నిమిషం ఆగే ఒక నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ దొంగనే భుజాలు తడుముకునే అవసరం లేదు తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇలా అరే నేనేమన్నా భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ ఏమో తెచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తేనే మీరు 10 సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోద్దు ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ లో ఆర్టికల్ 3 ఇలా మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వ కానీ చెప్తానా అన్ పార్లమెంట్ అయితే తిరుగుతాం కానీ వీడికే ఏం నాకుండా పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ పోడియం దగ్గర నిర్ణయితుంటే కూడా బిల్లు ఏ విధంగా బాధ్యతలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ అవసరం వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తున్నాం మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసనమండలి చైర్మన్ సుఖాంజరెడ్డి గారు కానీ పార్లమెంట్ సభ్యులు లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష సోనియా గాంధీ గారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ వేరు కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా 10 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి గారు తెలియదు అధ్యక్ష ఒకరు కుసారు ప్రతాపక్ పాల అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు